ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాన్ని ఆశీర్వదించి వృద్ధిలో ఉండరా, నాకు మాత్రం గుడి గట్టే, దేవుడు గుడి నువ్వు గట్టే దేవుటయ్యా, విశ్వమంతా దేవుడు గుడే, మనం ఒకటి కట్టకాల వాడు అసలు, విశ్వమంతా దేవుడు గుడే, ఎవడండి దేవుడు గుడి గట్టేది, నేను ఎన్ని కడతాను, మనం కడితే ఆయన ఉంటాడా? ఒక బ్రహ్మాండమైన కథ చెబుతా, ఇటీవల చదివా సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల చరిత్రలో రాశారు. ఓ రాజుగారు విష్ణు భక్తుట, పూర్వకాలమే జరిగింది, ఇది 100 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఎలా ఉంటుంది, విష్ణు భక్తుట, ఆయనకి ఈ గుడి కట్టాలనిపించింది విష్ణుమూర్తికి, కట్టాడు బాబు. చాలా మరి రాజులు డబ్బులోటి, ఆ రోజుల్లో రాజులు ఇంకా కట్టారు, శుభ్రం బ్రహ్మాండం కట్టారు. ఓ పూజారి గారిని పెట్టాడు. తర్వాత ఆ పూజారి గారు పాపం ఏదో ఉన్నంతలో భక్తిగా ఏదో చేస్తున్నాడు, ఆయనకు ఒప్పుకున్న మేరకు చేస్తున్నాడు. ఒక 6 నెలలు అయ్యాక ఆ రాజుగారికి విష్ణుమూర్తి కళ్ళలో కనపడ్డాడు. రాజా గుడి కట్టావు, పెట్టావు, పూజారిని బాగానే ఉంది, కానీ ఇంకాస్త మంచివాడిని పెట్టవా, కాస్త మంత్రపుష్పమది బాగా చదవాలి, ఉచ్చారణ బాగుండాలి, కాస్త మంచివాడిని పెట్టు, కాస్త నిష్టగా చేసేవాడిని పెట్టినంటే పాపం రాజుగారికి అయిపోయి దేవుడు కనిపించి చెప్పాడు. స్వయంగా పొద్దున్న ఆయనకి రాజుకి పేరు మంత్రి, ఆయన మంత్రిమే ఆధారపడ్డాడు, దేవుడు రాజు మీద ఆధారపడ్డాడు, రాజు మంత్రి మీద ఆధారపడ్డాడు. మంత్రిని పిలిచాడు, మంత్రి నాకు దేవుడు కళ్ళలో కనిపించేలా చెప్పాడు, ఆయన ఏదో పూజారి గారు నచ్చలేదు దేవుడికి, ఏదో చూడంటే దానికేముందంటే చూద్దాం, 3 మంది బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకోళ్ళు పట్టుకొచ్చారు, సరే ఈయనకి ఏదో 2 నెలల జీతం ఇచ్చి పంపించారు, ఆయన కూడా ఏర్పడతారు. ఇంకా అయ్యాక ఒక 3 నెలలు అయ్యాక మళ్ళీ విష్ణుమూర్తి కనిపించి, ఇది వరకు కంటే వీడు మంచివాడే, కానీ ఇంకా మంచివాళ్ళు ఉన్నారని చూడట్లేదు అని అంటే, ఆయన ఏమి లేదో చూస్తున్నాడు అర్థం కావట్లేదు, ఇంకా మంచివాళ్ళు ఉన్నారు చూడు, కాస్త మంచివాడిని పెట్టు, మొక్కొస్తే సరిపోయిందా, అన్ని నైవేద్యం అది సరిగ్గా ఉండదు, దాన్ని 3 పూట్ల ఏం జరగాలో అన్నీ జరగాలి, పద్ధతి తెలిసి ఉండాలి అని చెప్పి మళ్ళీ రాజుగారు మంత్రిగా అనిపించాడు. ఇంకో ఇంకా మంచివాడిని చూడమని అంటే చూద్దామని దానికి ఏముంది, ఇంకోళ్ళు పట్టుకొచ్చారు. ఇలా మొత్తం 5-6 గురిని మార్చారండి, 2 ఏళ్లలోగా 5-6 గురిని మార్చారు. విష్ణుమూర్తికి సంతృప్తి లేదు, 3 నెలలకో 6 నెలలకో రాజుగారి కల్లో కనబడుతూనే ఉన్నాడు, ఇంకాస్త మంచివాడిని పెట్టు, ఇంకాస్త మంచివాడిని పెట్టు, ఇంకాస్త గొప్పవాడిని పెట్టు అని చెబుతూనే ఉన్నాడు. చివరికి రాజుగారు మంత్రి గారికి చెబుతున్నారు, 5-6 గురిని పెట్టాక ఈ మంత్రికి విసుగు వచ్చింది అండి, దీనికి పని ఏం లేదా, విష్ణుమూర్తికి పని లేదు అసలు, మాటి మాటికి మాసమంటే ఎక్కడి నుంచి దొరుకుతారు, ఊళ్ళో బ్రాహ్మణ లేకుండా పోయారు అసలు, ఎవరు పరిశీలిస్తారు వీళ్ళని అని చెప్పి ఈసారి ఇంకాస్త మంచివాడిని పెట్ట, మీకు ఎందుకంటే 1 తీసుకొస్తానే, నోబెల్ బహుమతి వచ్చిన వాడిని తీసుకొస్తాను, మీరు నిశ్చంతగా ఉండడానికి వెళ్ళి శుభ్రంగా సప్తవ్యసనాల్లో అన్నీ ఉన్నవాడిని ఒకటి తీసుకొచ్చాడు ఊళ్ళు మడిపు, ఇంక వాడికి లేని లేదా, అన్నీ ఉన్నాయి, ఇంక పేర్లు చెప్పక్కర్లేదు, ఇంక అన్నీ ఉన్నాయి, వాడిని తీసుకొచ్చి వేషం మాత్రం బ్రహ్మాండంగా మాకుమలైన అంచు పంచే మొదలు అడ్డబొట్టు మధ్యలో నిలువుబొట్టు సమస్తం పెట్టాడు. ఇక వాడిని మించిన వాడు ఎవడు లేడనట్టుగా, ఇంకా రాజుగారు పడిపోయాడు అంతే, ఇంకా వేషాన్ని పడిపోతాం కదా మనం, అయ్యి బాబు అసలు రూపాయలు వెంకటేశ్వరరావు అనండి బాబు, అయ్యో అయ్యో మాటకు పడిపోతారు కదా వేషానికి, ఈ దేశంలో చాలా ఎక్కువ, అందుకనే పెట్టేయండి అన్నట్టు. ఇంకా వాడికి శుభ్రంగా రాజ్యం దొరికింది, జీతం కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు, ఇంకెక్కడ దేవాలయం తలుపులు మూసి వాడు సప్తవ్యసనాలు అక్కడే సాగిస్తున్నాడు, మళ్ళీ బయటకు కూడా వెళ్ళాడు, ఇంకా రాజుగారు బాగా నమ్మాడు, మంత్రి అంతకంటే మంత్రి తెలుసున్న వ్యవహారం, కానీ నెమ్మదిగా ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు. ఊళ్ళో అక్కడక్కడ పండితులు వాళ్ళు చేయనప్పుడు ఏమిటి, వీడి దూరికెడి చివరికి వీడికి లేని వ్యసనం లేదు, ఎంతమందిని పంపించి వీడిని పంపించారు, వీడి అన్ని వ్యవహారాలు ఊళ్ళోనే సాగిస్తున్నాడు, ఇదేమిటిది, రాజుగారికి ఎవరు చెప్పేవాళ్ళు లేరా, ఎంత ఘోరం జరుగుతుంటే ఎవరో ఒకరు చెప్పాలి, మనం ఏం చెబుతాం, మంత్రి గారు చెప్పలేకపోతున్నాడు అని వీళ్ళు అనుకుంటారండి. కానీ విచిత్రంగా ఈయన్ని పెట్టాక విష్ణుమూర్తి రాజుగారి కళ్ళలో కనపడడం మానేశాడు. ఇంకా రాజు సంతృప్తి పడ్డాడు, అమ్మాయ విష్ణుమూర్తి సాటిస్ఫైడ్, నో డౌట్స్. మంత్రి కూడా సుఖంగా ఉన్నాడు, రాజుగారు నాకేం చెప్పలేదు కాబట్టి నాకు గొడవ లేదు. తర్వాత ఈ బ్రాహ్మణులకు ఊళ్ళో పండితులకి నిజాయితీగా ఉండే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి జనానికి అన్ని వర్ణాల వారికి ఈ విషయం అర్థం కాక వీడు దుర్మార్గుడు అని అందరికీ తెలుసు, వాణ్ణి పెట్టారేమిటి అందులోనూ అని ఆలోచించుకుంటున్నాడు. ఊళ్ళోకి ఎవరో కాస్త జ్ఞానైన వాడు మహాయోగి అయిన వాడు ఒకడు వచ్చాట, ఓ సిద్ధుడు లాంటి వాడు వస్తే ఆయన ఏదో రకరకాల ధర్మ సందేహాలు అడగడంలో ఏమండి కాస్త మాకు ఈ విషయం చెప్పాలండి, మా ఊళ్ళో ఇంత ఘోరం జరుగుతుంది, వాడికి లేని వ్యసనం లేదని మేము చెప్తే బాగుండదండి, అన్నీ గుళ్ళో సాగిపోతున్నాయండి, రాత్రిపూట ఘోరంగా ఉందండి పరిస్థితి, వాడిని రాజుగారు తొలగించట్లేదు, ఏమిటో విచిత్రంగా విష్ణుమూర్తి కూడా ఆయన కళ్ళలో కనిపించడం మానేశాడండి, చెప్పడం మానేశాడు, ఇదే నడుస్తుంది ఇలాగంటే ఆయన అన్నట్ట, మీకు తెలియదు అబ్బాయి ఇందులో ఉండే రహస్యం. ఆ మొదట మామూలు వాళ్ళని పెట్టినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు, వీడిని పెట్టాక వీడికి భయపడి దేవుడు పారిపోయాడురా, వీడిని పెట్టాక నేనుండం అనవసరం అని, అందుకే కళ్ళలో కనపడడం మానేశాడు, దేవుడు అక్కడ ఉంటే కదా కళ్ళలో కనపడడానికి.